కృపావాక్యం వింటున్న ప్రియమైన పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు జీవగల తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలు. మహిమగల తండ్రి నీకు స్తోత్రము నాయన. జీవపు మాటలు జీవనదులు మీరు ప్రవహింపచేసే మాటలు నాయన ఒరడించి బలపరిచి మహిమ పొందమని అడుగుచున్నాను. వింటున్న ప్రతి పిల్లల మీద నీ కాపుదలు ఉంచండి ప్రభువా. మీ సన్నిధి సహవాసం మాతో ఉంచి నాయన నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మరుగై ఉన్నామన్నాను. భుజింపచేసే దేవుడు అయ్యా, అటు గ్రహించి ఆత్మ మాకు నాకు వినే బిడలకి దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఇప్పుడు అపొస్తలైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని బోధించాడో, ఏ విధంగా ధర్మశాస్త్రం అనుసరించాడో, ఏ విధంగా దేవుని మరి ధర్మశాస్త్రం అనుసరిస్తూ భక్తులందరూ క్రీస్తు యేసు భక్తుల్ని హింసించి అనేక రీతిలుగా దూషించి ద్వేషించాను, హానికరుడును హింసకుడును దూషకుడును అని ఒప్పుకుంటున్నాడు అపొస్తలైన పౌలు. అయితే తప్పుకోకుండా ఆయనే చెబుతున్నాడు కదా, ఖచ్చితంగా ఏమని చెబుతున్నాడంటే ఏది ధర్మశాస్త్రము చేయజాలకపోయినో అది యేసు ప్రభు వారు చేశారని, దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చాడని రుజువు చేస్తూ ఉన్నాడు. ఆయనే మనకు ప్రత్యక్షంగా ఈ రోమీలకు రాసిన పత్రికను బట్టబయలుగా మనకు తేటపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ధర్మశాస్త్రం బోధించిన నేను, మరి ఎంతో హింసకుడుగా హానికరుడుగా ఉన్న నేను, క్రీస్తు యేసు ప్రభు వారే నన్ను పిలిచాడు, నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు అని ప్రత్యక్షమైన సాక్షిగా ఉన్నాడు. అందుకని ఆయన ధర్మశాస్త్రం చేయజాలలేకపోయింది ఏంటిది అని అంటే అదే ఏంటంటే, ఖచ్చితంగా మానవుడు పాపములకు క్షమాపణ ధర్మశాస్త్రము చేయజాలలేకపోయింది, క్షమాభిక్ష తేలేదు, అది పొందటానికి శక్తి సాలలేదు అని చెప్పి లేఖనం చెబుతూ ఉంది మనకి. అందుకని ధర్మశాస్త్రము ఏది చేయజాలలేకపోయిందంటే మానవుడికి పాపమునకు విమోచన కలగజేయలేకపోయింది. మానవుడు పాపమునకు విమోచన కలగజేయలేదు గనక క్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు. భూలోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడినే మనకి బలియాగముగా దానముగా మనందరిని ప్రేమించి పాపములో మగ్గిపోతున్న ప్రజలందరి కోసం, నశించిపోచున్న మానవాళి కోసం క్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. పాపులకు పాప క్షమాపణ పాప విమోచన కలిగించటానికి ఒక్క పరిశుద్ధ రక్తము చేత మనందరికి విమోచన కలిగటానికి క్రీస్తు ప్రభువారు బలియాగమైపోయాడని లేఖనం చెబుతూ ఉంది. అందుకనే ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ధైర్యంగా ఉండండి, మరణము మన మీద ఏమీ చేయలేదు, మరణము మనల్ని ఏలలేదు, ఒకవేళ చనిపోతే ఆయన రాజ్యములో ఉంటాం అనే ధైర్యము ఎవరి ద్వారా తెలుసుకున్నామంటే అపొస్తలైన పౌలు ద్వారా అనేకమైన సంఘాలకి మరి లేఖ రాస్తూ ఈ మాటలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకని ఖచ్చితంగా చెబుతున్నాడు కదా, ఏం చెబుతున్నాడు ఇప్పుడు చదువుదాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
దేవునికి స్తోత్రం. మన పాపమునకు బదులుగా మనము పొందవలసిన శిక్షకు బదులుగా క్రీస్తు ప్రభువారి ఒంటి మీద శరీరం మీద శిక్ష వేయబడింది. మన పాపముతో చేయబడిన మానవాళి కొరకు మరి ఏమంటారంటే ఆ కాడి సిలువ మోలాను ఆయన విప్పు మీద మోసుకుంటూ సిలువ అగ్రం వరకు నడిపిస్తూ గొల్గొతా శిఖరం వరకు మరి కన్నీటితోనూ రోదనతోనూ వేదనతోనూ దుఃఖముతోనూ ఆ భారమనే కాడి మోస్తూ మన పాపమనే భారము ఆయన మీద మోపినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మోసాడు అంటే ఇక నీ పాపము నీ మీద వేలుబడి చేయదు, నీ మీద వేలుబడి చేయటానికి వీలు లేదు, నేనే ఆ పాపమును మోసుకొని సిలువ యజ్ఞము చేశాను, ఇక నీ మీదట పాపము క్షమించమని అడిగి ఇక పాపము జోలికి ఎన్నడూ వెళ్ళవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని తన కుమారుని మన కొరకు రక్షకుడుగా విమోచకుడుగా భూలోకానికి పంపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకేం చూద్దాం. శరీరానుసారులు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు శరీర విషయముల మీద మనసునుంతురు ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. శరీరానుసారమైన మనస్సు ఉన్నవారు వారు కోరికలు తీర్చుకుంటారు, వారి ఇష్టానికి నడుపుతారు, వారు నోరు వారి ఇష్టంగా మాట్లాడతారు, వారి చెవులు వారి ఇష్టంగా వింటారు, వారి కంటిని వారి ఇష్టంగా చూస్తారు. కానీ ఆత్మానుసారమైన మనుషులు మాత్రము వాటికి కొన్ని కట్టుబాటులు ఆజ్ఞలు దేవుని యొక్క భయము దేవుని కృప కొరకు ఎదురు చూసేవారు మాత్రము శరీరానుసారమైన ఆలోచనలు ఉండవు, శరీరానుసారమైన తలంపులు రావు, వాటికి బాధ్యులుగా బందీలుగా బానిసత్వము చేయలేరు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది శరీరానుసారమైన వారు శరీరానుసారముగా జీవిస్తారట, శరీరానుసారమైన కోరికలు నెరవేరుస్తారట, ఆత్మానుసారమైన సంబంధులు ఆత్మ సంబంధమైన పనులు వెతుకుతారు, ఆత్మ సంబంధమైన కోరికలు దేవుని దగ్గర అడుగుతారు. ప్రభువా నేను నిన్ను కలిగి ఉండాలి, నీతో ఉండాలి, నీ రాజ్యము కావాలి, ఆత్మ సంబంధమైన పిల్లలను ఎంతవరకు నేను మన్నన చేయాలి, ఆత్మలు భారము కలిగి ఎంత ప్రార్థన చేశాను అని ఆత్మ సంబంధమైన పిల్లలు ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉంటారు. శరీర సంబంధమైన పిల్లలు శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటారు, శరీరేచ్ఛలలో పడిపోయి ఆత్మకు దూరం అయిపోయి దేవుని కృపకు దూరం అయిపోయి నశించిపోయే మార్గంలో ఉంటారు. అందుకని వారికి వీరికి మాత్రము మరి శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా నడుస్తున్నాయి. ఒకే బాడీ, ఈ బాడీలోనే శరీరము వెలుబడి చేస్తుంది, ఆత్మ వెలుబడి చేస్తుంది. ఆత్మ సంబంధమైన కార్యములు ఎవరైతే నెరవేరుస్తారో వారికే ఆయన కృప వారికే దొరుకునుగాక. అందుకని ఆయన చెబుతున్నాడు శరీరమైన కోరికలు నెరవేర్చు వారికి ఆయన ఆత్మ దొరకదు, ఆయన కృప దొరకదు, ఆయన శక్తి పొందుకోలేరు, ఆయన్ని ధరిస్తారే కానీ యేసు క్రీస్తు నామమును ధరిస్తారే కానీ భరించలేరు అని ఉంది. భరించాలి అంటే మనందరం ఒకసారి ఆలోచించాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆయన కొరకే ఎదురు చూడాలి, ఆయన కృప కలిగిన మాటల కొరకే ఎదురు చూడాలి. తపన కలిగి దప్పిక కలిగి దాహము కలిగి ఆయన కృప కొరకే ఎదురు చూడాలి. కానీ ఎవరు ఎన్ని విధాలుగా నడిచినా ఏ విధమైన మానసిక వలన శరీరేచ్ఛల వలన కుంగిపోకుండా ఆత్మ కార్యములు జరగటానికే ఎదురు చూడాలని దేవుని ఆత్మ మనలో ఉండి మనల్ని ఎప్పుడు బలపరుస్తూ ఉంటుంది. అదే ఆయన ఆత్మ. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఆ ఇంకా ముందుకు వెళ్దాం. ఏలయనగా ఏలయనగా శరీరానుసారమైన మనస్సు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, దేవునికి విరోధమై ఉన్నది.
అది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు లోబడదు ఏ మాత్రమును లోబడనేరదు ఆ కాగా కాగా శరీర స్వభావము గలవారు ఆ దేవుని సంతోషపరచనేరరు ఆ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఆ మీరు ఆత్మ స్వభావము గలవారే గాని ఆ శరీర స్వభావము కలవారు కారు దేవునికి స్తోత్రం ఆత్మ అంటే మన మీదకి వచ్చి మన మీద ఊగితేనో భాషలాడితేనో లేతే మనకు తెలియకుండా ఏదో ఒక రకంగా నడిస్తేనో అదే ఆత్మ అనుకోవటం కాదు ఆత్మ దేవుని ఆత్మ మనలో ఉండి నడిపించినప్పుడు ఆ దేవుని ఆత్మకు మరి శరీర ఆత్మకి విరోధంగా ఉన్నప్పుడు శరీర ఆత్మ దేవుని ఆత్మను పోసుకునేవదు దేవుని సందర్భాన్ని రానివ్వదు దేవుని మాటకు చోటు ఇవ్వదు దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వదు శరీరము ఎప్పటికప్పుడే లోకాశల మీద శరీరాశల మీద నేత్రాశల మీద దృష్టి కలిగిస్తూ ఉంటుంది ఆశ కలిగిస్తూ ఉంటుంది విపత్తులు కలిగిస్తూ ఉంటుంది అందుకని ఆత్మానుసారమైన దానికను శరీరానుసారమైన దానికి రెండు విరోధంగా ఉన్నాయట ఆ రెండు విరోధంగా ఎక్కడ ఉన్నాయో అంటే ఎదటి మనిషి దగ్గర ఉండేలే అనుకోటాక వీల్లేదు నీ శరీరములో నీలోనే ఉండి ఏలుబడి చేస్తుంది పాపం ఏలుబడి చేస్తుంది శరీరం ఏలుబడి చేస్తుంది అపవాది తంత్రములు కల్పిస్తుంది అపవాది యొక్క క్రియలు మనలో ఏలుబడి చేస్తా ఉంటది అందుకని శరీరమునకు ఆత్మకు విరోధమైన సంగతులు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఏలయనగా శరీరానుసరమైన మనసు దేవునికి విరోధముగా ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదే మాత్రము ప్రార్థనకు వెళ్దాం వాక్యం విందాం కొంచెం సేపు ప్రార్థన చేద్దాం కొద్దిగా ఉపవాసం ఉందాం ప్రభు కొరకు త్యాగం చేద్దాం ఏ ఆత్మని రక్షించాలన్న ప్రభు శక్తి ప్రభు కృప ప్రభు ఆత్మ మనతో ఉంటేనే ఒకరి కొరకు ప్రార్థన చేయగలం మరొకరి కొరకు భారం కలిగి కన్నీరు కార్చగలం ఒకరి బాధని ఒకరు పంచుకొని మరి బాధని పంచుకొని ఏం చేస్తామంటే ప్రార్థనలో ప్రభు దగ్గర ఆ ఆత్మని ప్రభువుకి అప్పగిస్తూ ఉంటాం ప్రభువా జ్ఞాపకం వచ్చినప్పుడల్లా సహోదరుని జ్ఞాపకం చేసుకయ్యా బాధలో ఉంది కష్టములో ఉంది వేదనలో ఉంది దుఃఖములో ఉంది జ్ఞాపకం చేసుకయ్యా అని చెప్తాడట దేవుని ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయగలం శరీరానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ప్రార్థనలో కూర్చోలేం గుడికి వెళ్ళలేం వాక్యం వినలేం బైబిల్ చదవలేం అపవాది అనేక రీతులుగా మనల్ని మరి కించపరుస్తా దోచుకుంటానికి చూస్తూ ఉంటాడు ప్రార్థన చేయనివ్వడు మోకరిల్లనివ్వడు ఒకవేళ మోకరిస్తే కన్నీరు రానివ్వడు కన్నీరు వస్తే ఒకవేళ నిద్ర కన్నులకు రానిచ్చి మత్తు కలిగిస్తాడు అయితే పొరపాటును చెప్పే మాట ఏంటంటే ఆ వాడు ప్రార్థన అని పేరు చెప్పి ప్రార్థన శక్తిని ఆశ్రయించుకోలేని స్థితి మనలో మరుగై ఉంటుందట ఏముంటుంది ఖచ్చితంగా ఏముంటుంది అంటే దేవుని ధరించుకున్నట్టే ఉంటాం దేవుని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉండిపోతాం అందుకని భరించలేం బాధ వచ్చే వాళ్ళకి భరించలేం కష్టం వచ్చే వాళ్ళకి జయించలేం కష్టంలో దేవుని గుర్తు చేసుకొని ఆయన పాదాల దగ్గర తెలుసుకోవాలేదైనా ఆయనే శక్తివంతుడు జీవము మరణము ఆయన చేతిలో ఉంది నాకు ఆయన తప్ప ఎవరు లేరు అని ఆయన పైన అనుకుంటారు దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని శక్తి పొందుకున్నవారు దేవుని కృప పొందుకున్నవారు ఆ దేవునితోనే ఆనుకొని దేవుని దగ్గరే ప్రార్థన చేసి మనవలు అంగీకరించే వరకు లేవనే లేవరు ప్రభు సన్నిధిలో ఉండి అదే దేవుని ఆత్మ నిన్ను నడిపించేది అయితే ఎప్పుడైతే శరీరానికి నిద్రకి సుఖానికి చోటిచ్చామో వాడు అనుకోకుండా నిన్ను ఎక్కడో ఒక చోట పడదోసి ఆత్మలో నడవనీయకుండా ప్రార్థన చేయనీయకుండా ఆత్మశక్తి పొందుకోకుండా వాడు అనేక రీతులుగా మనల్ని పడదోసుకుంటాక చూస్తూ ఉంటాడు వాడికి నీ మీద అధికారం వచ్చింది ఎందుకంటే వాడికి చోటిచ్చావు నిద్రపోవటానికి సోమర్తనంగా ఉండటానికి మరి ఆయనకు చోటి లేకుండా మన హృదయంలో ఇదే రోమీలకు రాసిన పత్రికలో మరియు వారు తమ మనసులో దేవునికి
చోటి అనల్లకు పోయిరి గనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఎవరో ఎవరో ఏదో చేశారని మనం అంటాం, కానీ ఇక్కడ వాక్యం చూస్తే బట్టబయలుగా చెబుతున్నాడు కదా, మరియు వారు తమ మనసులో దేవునికి చోటి అనల్లకు పోయిరి గనుక వారిని చేయరాని కార్యములు చేయటానికి భ్రష్ట మనసుకు వారిని అప్పగించదను. భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట దేవుడే. దేవుడికి ఇష్టం లేని క్రియలు నీలో ఉన్నాయి గనక, మనసులో చోటి లేదు గనక, హృదయంలో చోటి లేదు గనక, దేవునికి చోటికి పోవటం వలన జరిగే ప్రాధాన్యత ఏంటంటే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట. అప్పుడు చేయరాని పాపములు, చూడరాని పాపములు, వినరాని పాపములు నీ నుండే కలిగినట్టు, నీ నుండే వచ్చినట్టు, నీ నుండే చూసినట్టు అనేక మంది ప్రజల ఎదుట నీవు అవమానపరచబడతావు అని చెప్పి లేఖనం చెబుతుంది. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకి పోయిరి గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, భ్రష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మచ్చరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై జీవిస్తారట. ఎన్నుండి ఒక్క అంశంలో, ఒక్క వచనములో ఇన్ని దోషాలు మిళితమై ఉన్నాయి. ఎన్ని దోషాలంటే దుర్నీతి, దుష్టత్వము, లోభత్వము, ఈర్ష, ద్వేషము, మచ్చరము, నరహత్య, ఇన్ని ఒక్క హృదయంలోనే ఇన్ని పాపములు, చేయరాని పాపాలు హృదయం చేస్తూ ఉంటుంది. ఇక హృదయం చేసినప్పుడు బయటికి ఎవరికి కనపడపోవచ్చు, కానీ తప్పుకోకుండా హృదయం అంతా చెడిపోయినాక ఆ తర్వాత బయట ప్రజలకు కనపడుతుంది. బట్ట బయలుగా అది బయటకు అగబడిందంటే ఇక నీ జీవితము దేవునికి విరోధం అయిపోయిందని అర్థం. మనసులో జరిగింది ఇది. చూడు ఇక్కడ కపటం ఉందంట, వైరం ఉందంట, నరహత్య ఉందంట, మత్సరం ఉందట, ఈర్ష్య ఉందంట, ద్వేషం ఉందంట, ఇన్ని హృదయంలో ఏలుబడి చేస్తున్నాయి అంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా, నీలో ఉన్నాడా, నాలో ఉన్నాడా అని పరిశీలన చేయాలి. ఎంతైనా మనం చేస్తే ఈ మాట తప్పుకోకుండా మనం హృదయంలో వేలుబడి చేస్తున్నప్పుడే ఈ పాపమును పసిగట్టగలవు, దాన్ని ఎప్పుడైతే ఆత్మచేత చంపివేయగలవో అప్పుడే జీవము కలిగిన శక్తి నీకు దేవుడు నీకు మరలా ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న పాపాలని, లోపాలని, కపటమును, వైరమును, ద్వేషమును విడిచిపెట్టేవా లేదా? ఒకవేళ విడిచిపెట్టుకోకుండా నీ మనసులో ఏలుబడి చేస్తుందా అంటే దేవునికి దూరం అయిపోయేవేమో. ఎక్కడో మనం తొలగిపోయినప్పుడు, జారిపోయినప్పుడు మనసు, ఒకవేళ తొలగిపోయాను కదా, నేనేం పాపం చేయలేదులే, జారిపోయాను కానీ మనసులో ఎవరికి తెలియదులే అని అనుకోవటం నీ గుడ్డితనం, నీ భక్తిహీనత. ఇది మాత్రం నిజం, నేను చెప్పగలను. ఎందుకంటే మనసులో జారిపోయిన వెంటనే అంతరంగములు చూస్తున్న దేవుడు మనల్ని చూసి ఉంటున్నాడు, చూస్తుంటున్నాడు. మనసులో జారిపోయిన వెంటనే, మనసులో ఈర్ష్య తెచ్చుకున్న వెంటనే, తలంపు వచ్చిన వెంటనే ఖచ్చితంగా ప్రభువు మనల్ని చూస్తున్నాడు. చూస్తున్నాడమ్మా, చూసే దేవుడమ్మా. తప్పుకోకుండా ఆయన చూస్తున్నాడని భయపడి ఎప్పుడైతే, నేను ఒక ఆలోచన చెప్తాను మీకు. ఏంటంటే, మన ఇంటి ముందు ఒక చెట్టు ఏదైనా ఉన్నప్పుడు మీరు గమనించండి, ఎటు నుంచి అయినా పక్షులు, పిట్టలు, అనేకమైన ఆయా జాతి పక్షులు, ఒక జాతికి చెందినవే కాదు, దాని మీద గుడ్లు గూబులే రావచ్చు, కోవిల్లే రావచ్చు, పిచ్చుకులే రావచ్చు, కాకులే రావచ్చు, ఆ చెట్టు నిండా వాలుతాయి. ఆ తలంపులు కూడా దేవుడు అలా పోల్చి చెప్తున్నాడు,
మీ హృదయముల తలంపులు ఆకాశ పక్షులు వంటివి అని చెప్తున్నాడు దేవుడు. ఆకాశ పక్షులు చెట్టు మీద ఎలాగా వాలి వెళ్తనియో నీలో నాలో అందరిలో ఈ తలంపులు అనేవి వచ్చి వాలి వెళ్తా ఉంటాయి. వాలి వెళ్తం సమంజసమే. దాన్ని చూసినప్పుడు ఆ పిట్టని రెట్ట వేయకుండా పారదోలాలి, గూడు కట్టకుండా పారదోలాలి. ఇదే జ్ఞానము దేవుడు మనకిస్తే తప్పుకోకుండా మన హృదయ ఆలోచనలన్నిటినీ అరికట్టగలం, మనం పారదోలుకోగలం, పాపాన్ని నిలవనీయము. పాపం ఒకవేళ నిలిచి ఉంటే, పిట్టని నిలిచి ఉంటే, పక్షి నిలిచి ఉంటే రెట్టలు వేస్తుంది. ఆ తర్వాత ఏదో ఒక దినం గూడు కడుతుంది, గూడు పెట్టినాక గుడ్డలు పెడుతుంది. ఆ తర్వాత నివాసం చేస్తానికి నివసించడానికి చూస్తుంది. మనలో నివసించే పాపాలు ఎన్నుండయో పసి కట్టాలి. అయితే ఆకాశ పక్షులు మన తలంపుల్లో మన హృదయములో ఎన్ని రకాలుగా వాళ్తున్నాయో వాటిని పారదోలుకోవాలని మన ప్రభు అయిన యేసు ప్రభువారు ఆత్మ దేవుడు మనతో చెబుతున్నాడు. ఇప్పుడు మన హృదయంలో ఎన్ని ఆకాశ పక్షులు లాంటి తలంపులు ఎన్ని వాలి వెళ్తూ ఉంటాయో. ఏదో పని చేస్తూనే ఉంటాం కానీ ఆ పనిలో మనిషే ఉంటాం, మనసులో వేరే తలంపులు వస్తాయి, మనసులో వేరే వారు వేరే వేరు వేరే వేరు 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 ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం చేయనియే చేసినట్టుగా, చూసినట్టుగా, సినిమాకి వెళ్ళినట్టుగా, ఎక్కడో దారిలో కనపడినట్టు ఏదో మనసుతో మాట్లాడుతూ ఉంటుంది అపవాది. అది అపవాది చేసే క్రియ. వాడి క్రియ పుట్టగడేళ్లతో సహా మనం పెరికివేయాలి. పెరికివేయాలంటే దేవునాత్మ కావాలి నీకు, దేవుని శక్తి కావాలి. నీ హృదయంలో తలంపులని ఆకాశ పక్షులను తోలివేసినట్టుగా మనం తోలివేస్తే వెంటనే అవి రాకుండా ఉంటాయి. రెట్ట వేయదు, గూడు పెట్టదు, గుడ్డులు పెట్టదు, పిల్లలు పెట్టదు. ఒకవేళ అప్పుడు దాకా అలాగే ఉంచావు అనుకో, కానీ మన ప్రభు చెబుతున్నాడు వాక్యాన్ని బట్టి నేను ఇది అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే ఎప్పుడైతే గూడు పెట్టేదాకా నీ తలంపులు అలాగే ఉన్నాయి, పిట్టలు అలాగే ఉన్నాయి వాలిపోయి. అయితే పిట్టలని నువ్వు గమనించకుండా తోలకుండా అలాగే గుడ్డులు పెట్టి పిల్లల కేకలేస్తాయట. ఏ రోజు ఏ అరుపుతో కేకేయాలో, పిచ్చికైతే పిచ్చిక అరుపు, కాకైతే కాకి అరుపు, ఏ విధంగా అరుపుతాయో నీలో ఉన్న పాపాలు, ఏ పాపం ఆ పాపమే కేక వేసి బయటకు వస్తాయి. అప్పుడు అనేక మంది చూసి సిగ్గుపరిచేలాగా, నిన్ను అవమానపరిచేలాగా అపవాది చేస్తాడని వాక్యం చెబుతుంది. ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరు కూడా నీ మనసులో ఏలుబడి చేసే అపవాదిని, దాని తంత్రములను ఆలోచన ద్వారా పనిచేస్తున్నాడా, తలంపు ద్వారా పనిచేస్తున్నాడా, క్రియ ద్వారా పనిచేస్తున్నాడా మమ్మల్ని గమనించాలి. పిచ్చుకలు గూళ్ళు కట్టనివ్వకూడదు, గుడ్డులు పెట్టనివ్వకూడదు, పిల్లలు కేకలు వేయనివ్వకూడదు. అందుకని కొండ మీద ఉన్న ఇల్లు ఎవరికి మరుగై ఉండనేరదట. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఎప్పుడైతే దీన్ని పిట్టలు పక్షులు కేకలు వేస్తాయో గుడ్డు లోపలే ఉండి అవి కేకేస్తుంటేనే గుడ్డును పొడుచుద్ది కోడి, అలాగే అవి బయటకు వచ్చి కేకేస్తే ఇక్కడ పిట్టలు గూళ్ళు కట్టినాయి అని మనం చూసినట్టుగా, కాకులు గూళ్ళు పెట్టినాయి అని మనం మన ఇంటి ముందు చెట్టు అప్పుడు చూసినట్టుగా, మన హృదయంలో పాపముల కేకలేసినప్పుడు లోకమంతా చూసి అపహాస్యం చేస్తారు, అవమానపరుస్తారు, నిందలు వేస్తారు, అపనిందలకి గురైపోతాం. అపవాది సిగ్గుపరుస్తానికి చూస్తున్నాడు మనల్ని, అపవాది దుఃఖపడతానికి చూస్తున్నాడు, అపవాది వాడు సంతోషించి గొంతులు వేస్తున్నాడు. ఇందును బట్టి చూస్తే మనం మళ్ళీ వాక్యంలోకి వెళదాం. అహంకారులు బింకమలాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులను అవివేకులను అవివేకులను మాట తప్పువారును, అనురాగరహితులను ఇట్టి కార్యములను ఇట్టి కార్యములను అభ్యసించువారు అభ్యసించువారు మరణమునకు తగినవారు. అది హేతువు చూడు, ఈ హేతువు ఎలాగొచ్చిందో
మనసులో ఏలుబడి చేసే వాటిని ఖండించలేదు వాటిని పార్దోలలేదు తప్పుకోకుండా ఎప్పుడైతే ఏలుబడి చేస్తా పిట్టలల్లే పక్షులల్లే కేకలు వేసినయో ఇక నీవు ఆ మనిషి దేనికి తగినవారు అంటే మరణమునకు తగినవారు అనుంది ఈ పాపములు ఎంతమంది మీద ఏలుబడి చేస్తాయో ప్రియమైన పిల్లలారా ఈ కృపావాక్యం వింటున్న పిల్లలందరూ జ్ఞాపకము చేసుకోవాలని మీ అందరి హృదయాలు దేవుని తట్టుకు తిరగాలని మీ హృదయములో ఏలుబడి చేసే పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలని ప్రభు పాద సన్నిధికి రావాలని మనవి చేస్తావన్నా పిట్టలై కోతలై కేకలై కుకుముందే ప్రభు నామము నీ వలన అవమానపరచకబడక ముందే దుఃఖపడక ముందే ప్రభు ఆత్మ నీ నుండి దుఃఖపడి వెళ్ళిపోక ముందే నీవు సరైపోవాలని ప్రభు దగ్గర ఒప్పుకోవాలని ప్రభుతో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు నిన్ను ప్రియమైన సహోదరులారా తప్పుకోకుండా ఈ వాక్యమిని మనం సరి చేసుకోటం ఎంతైనా మేలని ప్రభు సెలవిస్తా ఉన్నాడు మరి అంతే కాక 8వ అధ్యాయంలోకి వద్దాం ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు వాడు ఆయన వాడు కాడు క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది దేవునికి స్తోత్రం పాపము విషయములో మనలో ఏలబడి జరగకూడదు పాపము విషయములో అపవాది మనల్ని ఏలనీయకూడదు తలంపులు వచ్చిన వెంటనే వాటిని పారదోలాలి పక్షులు రెట్టవేయక ముందే కంపు రాక ముందే వాటిని ప్రార్థనా కడ్గముతో ఛేదించాలి ఎలా ఛేదించగలం మాటతో ఛేదించలేం ఓహో ఈ రోజు నుంచి సినిమా చూడన ప్రభువా అంటాం గాని మరలా చూడడానికి వెళ్తాం అదే ప్రార్థనా పూర్వకముగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నాలో ఈ సినిమా ఏలుబడి చేస్తుంది ప్రభువా నాలో ఈ పాపం ఏలుబడి చేస్తుంది తీసివేయి నాయన నా వల్ల కాటలేదు నా చేత రాటలేదు నీ వల్ల ఉద్దయ్యా నీ దగ్గరికి వచ్చాను ప్రభువా ఇది నీ వల్లే సాధ్యమని ప్రభువుకి ఎప్పుడైతే అప్పగిస్తామో ప్రభు ఇక నీ పక్షాన చెరీ తీసుకొని దాని మీద మనసు లేకుండా పోవునుగాక అని ఒక్కసారి దేవుడు ఆజ్ఞాపిస్తే ఇక అదన్నడు నీ దరిదాపులోకి రాదు ఎన్నటికీ రానివ్వడు అప్పుడు దేవుని పిల్లలకు విజయం అపవాదికి అపజయము కలుగునుగాక ఏమంటారు మీరు తప్పుకోకుండా విజయము మరి మనకే మన దేవుడు మనకే విజయం ఇస్తాడు అపవాదిని సిగ్గుపరుస్తాడు